గారు అంటున్నారు ఒక వ్యక్తి మీద ఉమ్మేస్తున్నారు. రైట్ రైట్ చెప్పండి. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడేదే మాకు వినిపిస్తున్నారు. నేను మాట్లాడేది కూడా వినిపించండి. తప్పకుండా తప్పకుండా మీరు మాట్లాడేది వినిపించే ప్రయత్నమేనండి ఇందా నుంచి చేస్తుంది. రైట్, వాళ్ళ వర్షన్ విన్న తర్వాత మనం చెప్పడంలో తప్పు లేదు. వర్షన్ వినకుండా ఎలా చెప్తామండి? ఏదైనా కావచ్చు. మాణిక్యరావు గారు రైట్, ఇప్పుడు చెప్పండి. తాగుబోతు అని లేకపోతే ఇంకొకటి అని మాట్లాడుతున్నాడు. తాగుబోతుల్ని రోడ్డు మీదకి తెచ్చేటట్టు, కరోనా వైరస్ వైరస్ చేసేటట్టు, నిబంధనలు మొత్తాన్ని ఉల్లంఘించేటట్టు చేసింది వీళ్ళే. సరే, అది ఒక వేరే సబ్జెక్ట్. నేనేమంటానంటే కోర్టు ఈ రోజు ఆ రోజు సస్పెండ్ చేసినప్పటి ఎపిసోడ్ తర్వాత ఈ నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిచి దారుణంగా వ్యవహరించినటువంటి ఈ రెండు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. కానీ ఈ లోపం అతన్ని ఎంత టార్చర్ పెట్టారనే దాన్ని తీయటం కోసం కోర్టు సిబిఐని కోరి ఉండొచ్చు. లేదు, మన మిత్రులు నరేష్ గారు చెప్పినట్టు అక్కడ ఎవరైతే జిల్లా కోర్టు జడ్జి మేజిస్ట్రేట్ వెళ్ళి ఒక రికార్డు తయారు చేశాడో దానికి పోలీసులు తయారు చేసినటువంటి అఫిడవిట్ కి రెండింటికి తేడా ఉన్నాయి కాబట్టి సిబిఐని కోర్టు కోరింది. ఇక్కడ ఇందాక నరేష్ గారు స్పష్టంగా చెప్పారు, నేను చెప్పేటప్పుడు కూడా అది మధ్యలో కట్ అయింది. ఏమని? కోర్టులు కనుక కోరుకుంటే సిబిఐ ఆయా రాష్ట్రంలోకి వచ్చి ఎంక్వైరీ చేసేటువంటి అధికారం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కోర్టు ఇచ్చేసింది. వీళ్ళు ఏం మాట్లాడుతుందండి? అమరావతి విషయంలో ఒక లాయర్కి 5 కోట్ల రూపాయలు మాట్లాడుకొని 1 కోటి రూపాయలు వీళ్ళు ఇచ్చి అదే లాయర్ని తీసుకొచ్చి మన సుధాకర్ విషయంలో పెట్టారు. మీకు ప్రభుత్వం ఉండడానికి కక్ష పూర్తిగా వ్యవహరించడానిక మీరేదో గుర్తేసుకొని మాట్లాడితేనో లేదా మీ ముఖ్యమంత్రి చాలా పెద్దవాడైతేనో ముఖ్యమంత్రి. ఇందాక లక్ష్మీభారతి గారు అన్నారండి, మాణిక్యరావు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో, లక్ష్మీభారతి గారు అన్నారు ఇందాక, మాణిక్యరావు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. సో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా ఆ ప్రాతిపదికనే జరుగుతున్నాయనేది లక్ష్మీభారతి గారి వాదన. మీరు ఏం చెప్తారు మరి దీనికి? మీరు అంటున్నారు కాబట్టి ప్రస్తుతం అప్రస్తుతం అయినా కూడా దీనికి సంబంధించి ప్రశ్న అడగాల్సి వస్తుంది. మన ప్రైమ్ లైన్ సాక్షిగా మాట్లాడిన 2 పదాలు, ఒకటి ఎవడు అని మాట్లాడింది, రెండోది యదవని మాట్లాడింది. సరే, సుధాకర్ అంతకు ముందు దళితులని తెలియకపోయినా లేకపోతే ఒక తాగుబోతుగా ఇంకొక అరెస్ట్ చేశారని తెలిసినా ఓకే, ఒక దళితుడు కాబట్టి దళితుడనే పేరు మీద ఇతని వీళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు. ఒక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఈ ప్రభుత్వం ఇట్లా కక్ష పూర్తిగా వ్యవహరించదు అని ఒక పెద్ద టాపిక్ జరుగుతున్నటువంటి సమయంలో అతను దళితుడనే సంగతి తెలిసిన తర్వాత కూడా ఈ ఎవరు అనే మాట్లాడుతూ ఆమె కూడా అభివృద్ధి వర్తిస్తుంది. 2, వీళ్ళకి నిజాయితీ ఉంటే కొడాలి నాడు మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే అనిల్ యాదవ్ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ మీద ఎందుకు మాట్లాడు? వాళ్ళు అమరాబూతులు తిడతా ఉంటారు, చండాలను తిడతా ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడే ప్రభుత్వానికి అప్రదేశప్పుడు రాదా? మీ చేతుల్లో చట్టాలు ఉన్నాయి కదా, చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కదా అనేది అంటున్నారండి వైసీపీ నేతలు. రిపీట్ చేయండి. మీ చేతుల్లో చట్టాలు ఉన్నాయి కదా, చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కదా, మరి అంత ఇదిగా మాట్లాడితే మీరు ఏది కూడా చట్టాలని మేనేజ్ చేస్తారు కదా అనేది వైసీపీ నేతలు వాదిస్తున్నారు ఎప్పటి నుంచో. చట్టాన్ని మేనేజ్ చేయటం కాదండి, చట్టాలు రాజ్యాంగాల గురించి తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చట్ట ప్రకారం ముందుకెళ్తారు. ఇందాక మన నరేష్ గారు మాట్లాడారు, మరి నేను మళ్ళీ ప్రస్తావిస్తున్నా, సిబిఐని లోపలికి రానియకుండా చేసేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎప్పుడు ఆ సిబిఐ కూడా తను స్వతంత్ర దర్యాప్తు కాకుండా కొన్ని ప్రభావితాలకి లోనై చేస్తుందని అనుకున్నప్పుడు ఇందాక రమేష్ నాయుడు గారు మాట్లాడుతూ చెప్పాడు. ఏమని? ఆ రోజు సీఎం రమేష్ గారి మీద, సుజనా చౌదరి గారి మీద, వీళ్ళందరి మీద దాడి చేసే సందర్భంలో మేము ఈ రాష్ట్రంలోకి రావద్దని చెప్పేసి లెటర్ రాసినటువంటి మాట నిజమే. మరి అదే సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, ఇంకా కొంతమంది మీద మీరు ఆ రోజు ఈడీ దాడులు లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేశారు కదా. చేసినప్పుడు ఈ రోజు మీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అయిపోయారా? వాళ్ళ మీద ఇప్పుడు ఎందుకు సాగట్లేదు అని మేము అడిగితే మరి రమేష్ నాయుడు గారు కూడా చెప్పాలి. ఇప్పుడు అడుగుదాం రమేష్ నాయుడు గారు. రమేష్ నాయుడు గారు ఒక్క నిమిషం, మాణిక్యరావు గారు వస్తా, మళ్ళీ వస్తా, సమయం చాలా తక్కువ. దీని గురించి ఇంకా డీటెయిల్ గా చర్చిద్దాం మనం. రైట్ 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 రమేష్ నాయుడు గారు విన్నారు కదా, మాణిక్యరావు గారి వ్యాఖ్యలు విన్నారు మీరు. సో మీరు అన్నారు ఇందాక, మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విషయంలో అయినా కూడా మేము చాలా ఆచిచూసి జాగ్రత్తగా వ్యవహరిస్తాము, చట్టాలని ప్రభావితం చేసే అవకాశం లేదు అనేది మీ వాదన ఇందాక చెప్పారు మీరు. సో వాట్ యు సే దెన్? ఇప్పుడు మాణిక్యరావు గారు చెప్పిన దాని మీద. ఇప్పుడు మాణిక్యరావు గారు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది. ఆ రోజు సిబిఐ రావద్దు అని చెప్పడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుడైనటువంటి లోకేష్ గారు తన పరివారం మీద ఎక్కడ దాడి చేస్తారో, ఎక్కడ కేంద్ర నిఘా సంస్థలన్నీ కూడా భవిష్యత్తులో అతను చేసినటువంటి తప్పిదాలకు సంబంధించి కళ్ళ కూడా గుర్తుస్తున్నటువంటి నేపథ్యంలో, నిద్ర పట్టినటువంటి నేపథ్యంలో ఎవరో ఇచ్చినటువంటి ఒక పిచ్చి తుక్కులకు ఇచ్చినటువంటి సలహా మేరకు ఆ జీవో తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. కేవలం సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారి కోసం ఆయన జీవో తీసుకురాలే. సాక్షాత్తు నా కుటుంబ సభ్యుల మీద ఎక్కడ దాడి చేస్తుందో సిబిఐ, నా కుటుంబ సభ్యుల మీద, నా పరివారం మీద ఎక్కడ ఈడీ అటాక్ చేస్తుందనే ఉద్దేశంతో తీసుకొచ్చాడు. సుజనా చౌదరి గారి మీద, సీఎం రమేష్ గారి మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం ఏం లేదు సిబిఎన్ గారికి. చంద్రబాబు గారికి ఏం ప్రత్యేకమైనటువంటి మమకారం ఏం లేదు, ఆయనకి ఎప్పుడు ఉండదు వ్యక్తుల మీద. సో ఈ రోజు స్వయాన ప్రధానమంత్రి గారు 2007లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ సంబంధించినటువంటి దానిలో కాంగ్రెస్ పార్టీ సిబిఐని తన అమిత్ షా గారి మీద వెస్ట్ బెంగాల్ కి సంబంధించి కూడా చెప్పడం జరిగిందండి. స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 2010లో ఏం చేసిందో కూడా చెప్పారు అని క్లియర్ కట్ గా. సో అవన్నీ ప్రస్తుతం కాసేపు పక్కన పెట్టి రమేష్ గారు ఏం చెప్తున్నారు విందాం మనం. రైట్, చెప్పండి రమేష్ గారు. ఇప్పుడు చంద్రబాబు